ఇప్పుడు బాగా వీక్ అయింది కాంగ్రెస్, దీన్ని లేపడం అంత ఈజీ కాదు. అంతో ఇంతో ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీ జరిగినాయండి, రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చూపి, రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన కదా గిన్నె మల్కాజ్గిరి కదా, ఎంపీగా ఉన్నాడు కదా ఇప్పుడు ప్రజెంట్, ఒక్క కార్పొరేటర్ గెలవలేదు మరి ఏడు నియోజకవర్గాల్లో. గెలిచే రెండు ఆయన దగ్గరనే గెలిచినాయి కదా, ఏయి మరి ఇప్పుడు ఆడున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన రెండు రేవంత్ రెడ్డి దగ్గర మాత్రమే గెలిచినాయి. అది రెండు గెలవడం ఏంటి సార్, ఎంపీ ఎంపీ కదా ఇప్పుడు ఆయన, అప్పటి నుంచే అధ్యక్ష దీంట్లో ఉన్నాడు కదా రేసులో, మొత్తం గెలిపియద్దు మరి జిహెచ్ఎంసి మొత్తానికి రెండు గెలుస్తాయి. ఏదో ఆయన నియోజకవర్గాన్ని మాట్లాడినా కూడా ఏడు నియోజకవర్గాలు ఎన్ని గెలవాలి, ఏడన్నా గెలవాలి నియోజకవర్గం ఒకటి, అది ఆయన ఆరుస్తారు. ఓకే కనుక అంటే అప్పుడు ఆయనకు ఫ్రీ హ్యాండ్ లేదు, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకునేంత పెద్ద స్థాయి వచ్చింది కదా. ఓటరు వేసే ఓటుకును అధ్యక్ష పదవికును ఆయన తీసుకోబోయే డెసిషన్ ఏం డెసిషన్లు తీసుకుంటారు కనపడతాయి ఇంకా రెండు రోజుల్లో సంబంధం లేదు. కనుక ఓటర్స్ ఆకర్షణ ఎటుగొట్టినా పడాల. ఇప్పుడు దొబ్బకాలు నేనేం ఇది కాదు, కానీ నా వల్ల ఓటు బ్యాంక్ పెరిగింది, గెలుపుకు నేను ఒక కారకుని నేను గట్టి ఉండాలి రాష్ట్ర అధ్యక్షుడు. ఒక ఎంపీగా గెలిచిన వాడు కార్పొరేటర్ ఎందుకు గెలిపించుకోలేకపోయాడు, ఇప్పుడు ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రిని గెలిపిస్తాడా ఆయన, అధికారులు తెస్తాడా చూద్దాం ఎందుకు అంటే.